స్టీల్ ప్లాంట్ వల్లే విశాఖకు ఉక్కు నగరంగా పేరు వచ్చిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు అన్నారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడమే తన లక్ష్యమని అన్నారు. ఉద్యమానికి ఒక ట్రిగర్ కావాలని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. అయితే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు దురుద్దేశంతోనే తన రాజీనామాను ఆమోదించినట్లు ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి ఒక ఓటు తగ్గించాలని ఈ చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఏదో ఒక పరిశ్రమగా దీన్ని చూడటం అవసరం లేదు. మామూలుగా కేంద్ర ప్రభుత్వాలు ఒక్కొక్క సంవత్సరం ఏదో కోటాల కింద ఈ సౌత్ ఇండియాలో ఒక స్టీల్ ప్లాంట్ పెడతాం, లేకపోతే నార్త్ ఇండియాలో ఒక ఇండస్ట్రీ ఇస్తాం, అట్లా కోటాలో వచ్చిన పరిశ్రమ కాదు మనకి స్టీల్ ప్లాంట్ అంటే. ఆ రోజు నేను ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత వచ్చాము టెంట కూడా వచ్చి కేంద్రంతో మాట్లాడినప్పుడు ఒకే ఒక మాట చెప్పాను. నేను ఈరోజు ఎక్కడికి వెళ్ళినా నాకు గుర్తింపు గౌరవం ఉంది అంటే నేను విశాఖపట్నం అటువంటి గుర్తింపు ఇచ్చింది. ఈ స్థాయి నాకు ఇచ్చింది విశాఖపట్నం. అటువంటి విశాఖపట్నం గుండె చప్పుడుగా ఆత్మగౌరవంగా ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ దీన్ని ప్రైవేటైజ్ చేస్తున్నప్పుడు ఈ విశాఖపట్నంలో గుర్తింపు పొందిన వ్యక్తిగా నా బాధ్యత ఇది ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజింగ్ కాకుండా కాపాడుకోవడం కోసం నా వంతు కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకు నేను ఈ ఎమ్మెల్యేకి రిజైన్ చేస్తానని చెప్పి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కొంతమంది అన్నారు, ఇట్లా చాలా మంది చెప్పారు ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తారా ఊరికే చెప్తా ఉన్నారు అయ్యి అన్నారు. నేను ఒకటే మాట చెప్పాను, నేను మీరు కోరుకున్న ఫార్మాట్ లో మీ సమక్షంలోనే ఇస్తానని చెప్పని మీ టెంట్ దగ్గరికి వచ్చి మొత్తం తెలుగు ఇంగ్లీష్ అలాగే ఎంపీలు అటువంటి సంతకం పెట్టి ఆ రోజు ఇచ్చి మీ ముందే నా యొక్క ఏంటి అనేది ఆ రోజు రుజువు చేసుకున్నాం. అంతేకాదు రాజీనామా ఇవ్వటమే కాదు, రాజీనామాని మళ్ళీ యాక్సెప్ట్ చేయకపోతే స్వయంగా నేను మా కొంతమంది మిత్రులను కలిసి ఆముదాల వలస స్పీకర్ గారి ఇంటికి వెళ్ళాం. స్పీకర్ గారి ఇంటికి వెళ్ళి ఇట్లా అన్న రాజీనామా ఇచ్చిన రోజులైంది ఇంకా మీరు యాక్సెప్ట్ చేయట్లేదు, దయచేసి యాక్సెప్ట్ చేయండి అని చెప్పి.